ఇట్లా ఒక 6-7 వెబ్‌సైట్లు ఉన్నాయి ప్రస్తాని నేను ఐడెంటిఫై చేసిన అమరావతి ఇవన్నీ వీటిలో వచ్చే కథలు అంటే అన్నీ కూడా ఇల్యూజన్స్ హెలూసినేషన్స్ వాళ్ళ ఫ్యాసినేషన్స్ వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి అకార్డింగ్ గా వాళ్ళు కథ రాస్తారు దాంట్లో కాంట్రాక్ట్లు ఇస్తారు మైనింగ్ ఇస్తారు పదవులు ఇస్తారు అన్నీ చేస్తారు అంటే చాలామంది ట్రై చేశారు కానీ వాళ్ళకి ద్వారం తీసలేదు బంగీ జంప్ కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు సోమరసాళ్ళు అయ్యి కొట్టి నేనైతే మంచి పని కోసం వెళ్తున్నాను బాసు ఎవరు వస్తారో లేదో నాకు సంబంధం లేదు నేను మంచి పని కోసం వైసీపీ గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా ఆయన చేసేది మంచి అని నాకు అనిపించింది పేద ప్రజలకు మంచి జరుగుతుందని అనిపించింది ప్రజలు ఓటేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో కలిసి నడుద్దాం అనుకున్నా అంటే రామవరపాడు దగ్గర రవి స్కాలర్ మీద నిర్వాసితులను తీసేటప్పుడు నేను ధర్నా చేస్తే అధికారంలో ఉండి కూడా నా మీద కేసు పెట్టారు తర్వాత రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఒకసారి నిరసన తెలియజేస్తే కేసు పెట్టారు ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయి సరే చట్టం తన పని తను చేసుకుంటుంది ఆ కేసులకి ఏం భయపడేది కాదు అట్లాగే ఈ మధ్య కూడా కొన్ని కేసులు అయినాయి ఆ కేసులన్నిటికీ కోర్టు ఉంది వాటికి భయపడో మద్దతు పలకటం లేకపోతే ఆర్థిక లావాదేవీలకో అని మీరు చెప్పచ్చు మొన్నటి ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో నాకు ఉన్నటువంటి ఒక ఆస్తి సిబిఎన్ విషయంలోనే పెట్టారు దాని మీద ఇబ్బంది పడితే కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను పార్టీ కమిట్మెంట్ కాబట్టి నాకు వ్యక్తిగత లాభం లేదు పేద ప్రజలకు లాభం జరుగుతుంది పేద ప్రజలకు మంచి చేయగలుగుతాను ఈ నియోజకవర్గానికి మంచి చేయగలుగుతాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పేద ప్రజలకు మంచి చేయడానికి కానీ ఒకవేళ పార్టీ తరఫున వచ్చినటువంటి నా శాసనసభ్యత్వమే అడ్డనుకుంటే దానికోసం రాజీనామా చేసైనా సరే నేను ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఈ నియోజకవర్గంలో ప్రజలకు మంచి జరిగేట్టు చూస్తాను అనేక ప్రశ్నలకి ఈరోజు ఇసుక దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పాలి ఈ సోమరసాళ్ళు కొట్టేవాళ్ళు బంగీ జంపులు కొట్టేవాళ్ళు ద్వారం మూసి ఉన్నది తలుపు తెరచలేదంటే వెనక్కి వచ్చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ధర్మ పోరాట దీక్షలు చేసి ఏం ఫలితం వచ్చింది తెలుగుదేశం పార్టీకి మనకున్న అక్కసును చూపెట్టుకోగలిగాం మనకున్న ఆక్రోశాన్ని చూపెట్టుకోగలిగాం ఈరోజు ఏం ఫలితం వచ్చింది మళ్ళీ అదే ఫలితం వస్తుంది కాబట్టి మేమందరం భయపడతా ఉన్నాం మిమ్మల్ని నమ్ముకొని 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి మొదటిసారి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయినా 5 సంవత్సరాలు మళ్ళీ విజయవాడలో ఉండి విజయవాడలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి కూడా పార్టీని ఎప్పుడు వదల్లా పార్టీ కమిట్మెంట్ని వదల్లా ఇక్కడ పోటీ చేయకపోయినా కూడా ఎప్పుడు వ్యతిరేక గ్రూపులను నేను ఎంకరేజ్ చేయలే ఎప్పుడు కూడా పార్టీకే పనిచేసాం కాకపోతే ప్రతి ఎన్నికకి ముందు ఒక పొత్తు పెట్టుకుంటున్నాం ప్రతి ఎన్నిక తర్వాత పొత్తు పెట్టుకున్నాడని అంటున్నాం మళ్ళీ ఇంకో కొత్త పొత్తుకి వెళ్తున్నాం ఎన్నిసార్లు ఇలా జరుగుతుంది ఈ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనే దాని మీద మేమందరం కూడా ఆలోచించుకొని మంచి పని చేసేటైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి కూడా మద్దతు తెలుపుదాం చెడు చేసేటైతే దానికి కూడా మేము నెగిటివ్ చెబుతాం జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది నాకు 1995 నుంచి పరిచయం పరిటాలరావు గారు బతుకున్నప్పటి నుంచి కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని కంపెనీలు మూసేస్తే కూడా నేను వెళ్ళి వ్యక్తిగతంగా అడిగితే సహాయం చేసి పెట్టాను నాకు వ్యక్తిగతంగా నాకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఎన్నిసార్లు పనికి వచ్చినా కూడా కనీసం ఆయన జైల్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళాల ఆయన పలకరించాల ఆయనకి నేను పనికిరాల నేను తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా ప్రజలు ఆమోదించారు 151 సీట్లు ఇచ్చారు అటువంటి నాయకుడిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి నాయకుడు చేసేటువంటి మంచి పనిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మొండివాదము వితండవాదము వదిలి అనవసరమైన ఘర్షణలకు దిక్కకుండా మంచి పనిని మంచిగా యాక్సెప్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ ఆయనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా భగవంతుడు కోరుకుంటా ఉన్నాను సమస్య పరిష్కారానికి కొంత టైం ఇవ్వాలి వర్షాల్లోనూ వరదల్లోనూ తీసే టెక్నాలజీ మీ దగ్గర ఉంటే చెప్పండి పోనీ ఆ సాంకేతిక పరిజ్ఞానం సెల్ ఫోనో లేకపోతే కంప్యూటర్ మీరు కనిపెట్టారు కదా మీరు ఆ టెక్నాలజీ తీసుకురండి ఇప్పుడు మేము రైతు రుణమాఫీ ప్రకటించాము ఎన్నికల్లో ఒట్టి డబ్బులే కదా ఇష్యూ దానికి ప్రకృతి ఏం అడ్డం కాదు కదా రైతు రుణమాఫీ మేము ఎప్పుడు ప్రకటించాం ఎప్పుడు చేసాం ఎన్ని సంవత్సరాలు చేసాం డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు ప్రకటించాం ఎప్పుడు చేసాం ఎన్ని సంవత్సరాలు చేసాం
ప్రతి ప్రభుత్వానికి ఒక టర్మ్ ఉంటుంది కదా, జస్టేషన్ పీరియడ్ ఇవ్వాలి కదా. అవునంటే ఉచిత ఇసుక ఇవ్వటం మూలాన కరప్షన్ జరుగుతుంది, అనేక మంది కరప్షన్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ ప్రభుత్వ అభిప్రాయం. అందుకని పాలసీ మార్చారు. అంతకుముందు ఉన్న పాలసీని మేము మార్చలేదా? మార్చుకునే హక్కు ఉండదా ప్రభుత్వానికి? అంటే కాదు, మార్చుకునే హక్కు ఉండదా? వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తాను. ఈ నియోజకవర్గ పేద ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం, ఆ కోరిక సఫలం అవటం కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం. ఆయన ప్రామిస్ చేశారు, ఆయనతో కలిసి నడుస్తాను. చిన్నబాస్ అవ్వచ్చు, ఉమా అవ్వచ్చు, ఇప్పుడు రామవరపాడు వంతెన ఎందుకు లేట్ అయింది అంటే రామవరపాడు ఊళ్ళో వాళ్ళు చెబుతారు. బ్రహ్మలింగం చెరువు లిఫ్ట్ ఎందుకు లేట్ అయిందంటే అక్కడ వాళ్ళు చెబుతారు. ఎందుకు కరెంటుకి మోటార్లకు కరెంట్ ఇవ్వలేదంటే రైతులు చెబుతారు. నన్నే అడగవసల్లా, వీరవల్లి షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు రైతులకు న్యాయం చేయలేకపోయామంటే ఆ వీరవల్లి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్న రైతులు చెబుతారు. టికెట్ ఇవ్వటానికి 10 పార్టీలు 20 పార్టీలు ఉంటాయి, ప్రజలు ఓటేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను, సాధ్యమైన త్వరలో వైసీపీలో చేస్తాను. కాదు, ఎవరిని పెట్టి వాళ్ళని పెట్టేస్తే అయిపోతారా? మీరు 175 మంది బీ ఫార్మ్ ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? 23 మంది గెలిచారు. 152 మంది ఏమయ్యారు? ఇంతకుముందు ఎన్నికల్లో 294 మంది బీ ఫార్మ్ ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? అంతకుముందు ఎన్నికల్లో మళ్ళీ 294 మందికి ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? మీరు బీ ఫార్మ్ ఇస్తే, టికెట్ ఇస్తే గెలిచిపోతారా? చంద్రబాబు నాయుడు గారు కారిడార్ సీఎంఏ కదా, చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా టైం ఇచ్చారా? గత 5 సంవత్సరాల్లో వెహికల్ దిగి లిఫ్ట్ ఎక్కి వెళ్ళేటప్పుడు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళడం తప్పితే ఏ ఎమ్మెల్యేతో మాట్లాడారు? కారిడార్ సీఎంఏ ఆయన. హెలికాప్టర్ దిగుతారు, విమానం ఎక్కుతారు, మళ్ళీ విమానం దిగుతారు, హెలికాప్టర్ ఎక్కుతారు, సఫారీ ఎక్కుతారు, మధ్యలో ఎవరితో మాట్లాడారు? కాదమ్మా, ప్రజలకు మంచి చేయాలంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది ఇక్కడ, చాలా మంచి పార్టీ. ఇప్పుడు కూడా ఎవరు కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకించరు. ఇప్పుడు కూడా ఇక్కడ సుందరయ్య గారిని ఏకవచనంత ఎవరు పిలవరు, సుందరయ్య గారనే అంటారు. మా ఇంటికి కూడా 365 రోజులు మా యాప్ చెట్టు కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు వెనక్కి ఇలా కమ్యూనిస్ట్ పార్టీలో చేరాం? ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉండాలి. ప్రజలకు మంచి చేయడానికి ఉద్యమాలు చేస్తా పోతే కేసులు అవుతే ప్రతిఫలం ఉండదు. అధికారంలో లేకపోతే ప్రజలకు మంచి ఎట్లా చేస్తాం? మనకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల పట్టా ఇవ్వాలి, లేకపోతే పెన్షన్ ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక రోడ్డు వేయాలి, ఒక వంతెన కట్టాలి, లేకపోతే కాలువ తవ్వాలి, ఎట్లా చేయగలుగుతాం? కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా తెలుగు మీడియం, నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్లో ఉన్న 16 సంవత్సరాలు, నేను స్టేట్ ర్యాంకర్ని. తెలుగు మీడియంలో చదువుకోవటం వలన ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. నేను చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యా. నేను కూడా మా నాన్నగారికి చెప్పా, నేను వచ్చేస్తాను హైదరాబాద్లో చదవలేను, నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అంటే కాదురా నేర్చుకో అన్నారు. ఇప్పుడు పేద ప్రజలు తెలుగు చెబే ఇంగ్లీష్ మీడియం చెబితే వచ్చిన నష్టం ఏంటి అంటే వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు కూలి పనే చేయాలా? పేద ప్రజలు ఇప్పుడు తట్టబొట్టే మొయ్యాలా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.